నా పేరు దేవిశెట్టి భాస్కర్రావు. మాది గ్రామం నక్కలగారు బుచ్చుడిపాలెం, మధిర మండలం, ఖమ్మం జిల్లా. నేను ఒక ఎకరంలో తులసి స్వీట్స్ వారి ఉజ్వాల విత్తనాన్ని నాటాను. నాకు 20 క్వింటాల దిగుబడి వచ్చినది. అది ఆకు మీద నూగు ఉండటం వల్ల దోమపోటుని సులువుగా తట్టుకుంటుంది, అలాగే బెట్ట కూడా తట్టుకుంటుంది. బెట్ట తట్టుకోవడం వల్ల కాయ సైజు మంచిగా ఉంటుంది. కూలీలు కూడా తీయటానికి, విత్తనం పత్తి తీయటానికి కూడా మంచిగా సులువుగా ఉంటుంది. ఆ విత్తనాన్ని అందరూ రైతులు వేసుకోవచ్చు. బరువైన కాయలతో అధిక దిగుబడుల కోసం తులసి ఉజ్వల్ బీజిటివ్. నా పేరు కిలార్ రమేష్. మాది తాళచెరు గ్రామం, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మం జిల్లా. నేను తులసి సీడ్స్ వారి ఉజ్వల అనే పత్తి రకమును 2 ఎకరాల్లో సాగు చేశాను. ఇది ఎకరానికి 18 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. అలాగే ఇది ఆకు వెనక భాగంలో నూగు ఉండడం వల్ల మనకి దోమపోటు నుంచి రక్షణ కూడా బాగా ఉంటుంది. ఇది దగ్గర కాపు అవటం వల్ల కూలి వాళ్ళు తీయడానికి కూడా తేలిగ్గా తీయవచ్చు. ఇది బెట్ట ప్రాంతం కూడా తట్టుకుంటుంది కాబట్టి అందరి రైతులకి శ్రేయస్కరంగా ఉంటుంది. బరువైన కాయలతో అధిక దిగుబడుల కోసం తులసి ఉజ్వల్ బీజిటివ్. నా పేరు అయిలు రామరెడ్డి. మాది గుర్రాయంగూడెం గ్రామం, చంద్రగొండ మండలం, ఖమ్మం జిల్లా. నేను తులసి సీడ్ వారి ఉజ్వల వెరైటీని 2 ఎకరాలు సాగు చేయడం జరిగింది. ఇది దోమపోటును తట్టుకుంటుంది, అదేవిధంగా పత్తి తీయటానికి అనుకూలంగా ఉంటుంది. వర్షాధారంగానే ఎకరానికి 18 క్వింటాల దిగుబడి వచ్చింది. ఇది రైతులందరూ సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. బరువైన కాయలతో అధిక దిగుబడుల కోసం తులసి ఉజ్వల్ బీజిటివ్. నా పేరు అన్నపురెడ్డి శ్యామసుందర్ రెడ్డి. వేపలగడ్డ, కొత్తగూడెం మండలం, ఖమ్మం జిల్లా. తులసి సీడ్స్ వారి ఉజ్వల పత్తి ఎకరం వేసినాను. ఎకరానికి 20 క్వింటాల దిగుబడి వచ్చినది. పత్తికి నూగు ఎక్కువగా ఉండటం వలన దోమ చీడపీడలు రావు. పత్తి తీయటానికి కూలీలకి అనుకూలంగా ఉంటుంది. ఈ పత్తి వల్ల రైతుకు చాలా లాభము, పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ. మంచి పత్తి, రైతుకు అనుకూలమైనది. తులసి వారి ఉజ్వల పత్తి నాణ్యమైన పత్తి. బరువైన కాయలతో అధిక దిగుబడుల కోసం తులసి ఉజ్వల్ బీజిటివ్. నా పేరు ఇస్లావత్తు శంకర్. గ్రామం టేకుల చెరువు, మండలం బుర్గంపాడ్, ఖమ్మం జిల్లా. తులసి స్వీట్స్ ఉజ్వల విత్తనం 2 ఎకరాలు నాటాను. ఎకరానికి 24 క్వింటాలు దిగుబడి వచ్చింది. మిగతా ఇలాంటి 2 ఎకరాలు నాటాను. అది ఎంతకంటే 15-12 తక్కువ, చాలా తక్కువ వచ్చింది. ఈ ఉజ్వల మొలక శాతం చాలా బాగుంది. పత్తి అనుకూలంగా బాగా మంచిగా నీట్గా ఎదుగుదల కానీ ఆకు చాలా పలసన, ముడత శాతం, పెనుబంక, తెల్లదోమ చాలా తక్కువ. 1-2 సార్లు స్ప్రే చేసినా కానీ సరిపోతుంది. ఈ విత్తనం బాగా కాపు దగ్గర కాపు, పూత రాలటం కానీ చాలా తక్కువ. బరువైన కాయలతో అధిక దిగుబడుల కోసం తులసి ఉజ్వల్ బీజిటివ్. నా పేరు మాదిరెడ్డి బాలకృష్ణ. ఇది రాయనపేట గ్రామం, భద్రాచలం మండలం, ఖమ్మం జిల్లా. మొదట మేము గోదావరికి ముందు ఇక్కడ పత్తి వేసాం. గోదావరి వచ్చి పోయిన తర్వాత భాస్కర్ 9 పత్తి వేసాం. ఇప్పటివరకు మంచి దిగుబడులు వచ్చినాయి. పేనుబంక కానీ తెల్లదోమ కానీ ఎక్కువగా లేవు. 1-2 సార్లు స్ప్రే చేయగానే తగ్గిపోయినాయి. మేము ఆలస్యంగా వేసినా కూడా మంచి దిగుబడులు వచ్చినాయి. ఎకరానికి దాదాపు 12-15 క్వింటాల దాకా వచ్చింది. ఇది ఆఖరి పికింగ్ చేస్తున్నాము. భాస్కర్ 9 తీయటానికి కూడా మంచి పత్తి బాగా ఉంది. గుబ్బలు మంచి తీయడానికి కూలీలు తక్కువ పడుతున్నారు. ఇంకా వేరే చోట కూడా మేము ఉజ్వల వేసాం. గోదావరి పట్టి పోయిన తర్వాత అది కూడా మంచి దిగుబడులు వచ్చినాయి. దాంట్లో పేనుబంక కానీ తెల్లదోమ కానీ ఎటువంటి తెగుళ్ళు లేవు. తీయటానికి పంట చాలా వీలుగా ఉంది. గుబ్బలు పెద్ద పెద్దగా వచ్చి ఆలస్యంగా వేసినా కూడా మంచి దిగుబడులు రావటం వల్ల ఈ విత్తనం చాలా మాకు మేలు చేసిందని మేము భావిస్తున్నాం. బరువైన కాయలతో అధిక దిగుబడుల కోసం తులసి ఉజ్వల్ బీజిటివ్. కొర్ర శంకర్, కాస్లాబాద్, తాండా, మోమిన్పేట్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. తులసిలో ఉజ్వల్ విత్తనాలు నాటాను. 2 ఎకరాలు బాగా దిగుబడి వచ్చింది. ఎకరానికి 16 క్వింటాలు వచ్చింది. 2 ఎకరాలు వేస్తే 32 క్వింటాలు దిగుబడి వచ్చింది. చెట్లు మెత్తదనం చెట్లు ముక్క నాటిన సంది కూడా మంచిగా వాతావరణం కూడా కలగకుండా మంచిగా వచ్చేసింది. దోమపూత కూడా తట్టుకున్నది. బాగానే
చెట్ల హైట్ బాగా పెరిగింది కాప్ కూడా మంచి దిగుబడి వచ్చింది చిన్న సైజ్ కాయ వచ్చేసింది ఏం దిగుబడి వస్తుంది అనుకున్నాం కానీ తీయడానికి కూడా బాగా వచ్చేసింది పెంచుదలం కూడా చెట్లు కూడా భలే మంచిగా అయినాయి బరువు కూడా బాగా వజన్ కూడా బాగా వచ్చేసినాయి సార్ బరువైన కాయలతో అధిక దిగుబడుల కోసం తులసి ఉజ్వల్ బిజీ2 నా పేరు ఎండి జాన్ షరీఫ్ సన్ ఆఫ్ మహమ్మద్ జాన్ వేపల మాధవరం గ్రామం మేళచెరు మండలం నల్లగొండ జిల్లా నేను తులసి కంపెనీ వారి ఉజ్వల విత్తనాలు వేశాను ఒక ఎకరంలో 22 క్వింటాల దిగుబడి వచ్చింది విత్తనం వేసినప్పటి నుంచి మొలక దశ మొలక మంచిగా మొలకెత్తి పూత పింద బాగా వచ్చి చీడపీడల్ని ఎదుర్కొనది అదే విధంగా దోమ శాతాన్ని చాలా తగ్గించింది కాయ చిన్నగా ఉందని భావించాను మొదట్లో తర్వాత కూలీలు పత్తి తీస్తున్న సమయంలో చాలా సులువుగా పత్తి వస్తుందని చెప్పారు అదే విధంగా బరువు శాతం పత్తి బరువు కూడా చాలా బరువు ఉన్నది రైతులంతా తులసి కంపెనీ వారి ఉజ్వల విత్తనాలు వాడాలని కోరుకుంటున్నాను బరువైన కాయలతో అధిక దిగుబడుల కోసం తులసి ఉజ్వల్ బిజీ2 నా పేరు మేక రాజశేఖర్ మత్తిమంపేట మండలం దుగ్గుండి జిల్లా వరంగల్ మేము తులసి సీడ్స్ వారి ఉజ్వల్ పత్తి పెట్టినాం పోయిన సంవత్సరం అది ఎకరానికి మ్యాక్సిమం ఒక 15 క్వింటాలు దిగుబడి వచ్చింది కాయ సైజు పెద్దగా ఉంటుంది మళ్ళీ కాయ దగ్గర ఉంటుంది గుంజ రాలకుండా రోగాలు తట్టుకునే విధంగా ఉంటుంది పెట్టుబడి సుదా మామూలుగా ఉంటుంది అండి బరువైన కాయలతో అధిక దిగుబడుల కోసం తులసి ఉజ్వల్ బిజీ2 మాది రాజపల్లె గ్రామం మండలం నర్సంపేట జిల్లా వరంగల్ నేను ఉజ్వల్ తులసి సీడ్స్ వారి ఉజ్వల్ పత్తి పెట్టిన రెండు ఎకరాలు పెట్టినాం మేము ఎకరానికి వచ్చి 15 నుండి 18 క్వింటాల దిగుబడి వచ్చింది పత్తి తీయడానికి కూడా మంచి ఈజీగా వస్తుంది చాలా దిగుబడి బాగానే వచ్చింది అన్ని రోగాలకు తట్టుకునే మంచి అనువైన సీడు బరువైన కాయలతో అధిక దిగుబడుల కోసం తులసి ఉజ్వల్ బిజీ2 నా పేరు సుధాకర్ రావు మాది కాసిందేపేట ములుగు మండలం జిల్లా వరంగల్ దేవర్నేని సుధాకర్ రావు నేను 15 ఎకరాల పత్తి పెట్టాను ఒక 8 ఎకరాలల్లో తులసి సీడు పెట్టాను ఉజ్వల అది 18 నుంచి 22 దాకా వచ్చింది అన్ని సీడ్ల కంటే ఇది ఓకే ఉన్నది లేబర్ కూడా అనుకూలంగా ఉన్నది 18 నుంచి 22 క్వింటాల దాకా మనకు దిగుబడి వచ్చింది అన్ని పత్రుల కంటే ఓకే ఉన్నది బరువైన కాయలతో అధిక దిగుబడుల కోసం తులసి ఉజ్వల్ బిజీ